ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఫర్గ్యూనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు, కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో కొన్ని టైమ్స్లో మనం చేయలేము దాన్ని. ఎంత పెద్ద తప్పు అయినప్పటికీ, ఎంత పెద్ద మిస్టేక్ అయినప్పటికీ కూడా ఫర్గ్యూనెస్ అనేది ఉండాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలంటూ ఉంటారు కదా. సో అది ఎలా, ఏ విధంగా, ఎటువంటి సందర్భాల్లో వర్కౌట్ చేయొచ్చు అంటారు? యాక్చువల్గా మన కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అంటే మన ఈ ఆకర్షణ సిద్ధాంతం వర్క్ చేసినా చేయకపోయినా కర్మ సిద్ధాంతం మాత్రం వర్క్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడో చేసినటువంటి కర్మకి ఇప్పుడు మనం అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి కర్మను కూడా తీర్చగల, పక్కకి నెట్టేసే గల శక్తి ఈ ఫర్గ్యూనెస్కు. అంటే క్షమాపణ, క్షమించడం, క్షమాగుణము అనేది మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో మన కర్మ కూడా పక్కకి పోతుంది. ఇది భగవద్గీతలోనే చెప్పాలి. అయితే భగవద్గీత నుంచి మనం తీసుకున్నట్లయితే, దుర్యోధనుడి మీద ద్రౌపది చాలా కోపంగా ఉంటుంది కదా. కురుసభలో ఆమెకి జరిగిన అన్యాయం వల్ల ఆమె చాలా కోపంగా ఉంటుంది. 24 గంటలు అదే ఆలోచన అన్నమాట, దుర్యోధనుడు ఎలాగ పతనం అవుతాడు, ఏ విధంగా పతనం అవుతాడు. ఈ థాట్లోనే ఆమె ఏం చేసింది, తన ఇంటిని వదిలేసింది, తన భర్తలను పట్టించుకోవట్లేదు, తన పిల్లలను పట్టించుకోవట్లేదు. 24 అవర్స్ తన యొక్క ఆలోచన ఏంటి, దుర్యోధనుడే, దుర్యోధనుడు ఎప్పుడు పతనం అవుతాడు, దుర్యోధనుడు నేను ఎప్పుడు జడ వేసుకుంటాను, దుర్యోధనుడు ఎప్పుడు చనిపోతే అతని యొక్క బ్లడ్తోని ఇది చేయాలి అనేది ఆమె శపథం పెట్టుకుంటుంది. అయితే అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, నువ్వు ఎందుకు ఇట్లా అయిపోతున్నావు అంటాడు. మాట్లాడిన ప్రతి మాటలోని కూడా అదే, ప్రతి చేష్టలోని అదే, ఇంకా వేరే ఆలోచన అనేది లేదనమాట. కొన్ని రోజులకి ఆమె స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మారిపోయింది. సో అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, ఒక్కసారి నువ్వు క్షమించడం నేర్చుకో అని. సో ఎప్పుడైతే ఆమె క్షమించడం నేర్చుకుందో, క్షమించి వదిలేస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పాపాల చిట్ట ఓపెన్ అవుతుంది. మనం అనుకున్నంతసేపు ఏమవుతుంది, వాళ్ళు బాగుంటారు. మనం వాళ్ళ గురించి అనుకున్నంతసేపు వాళ్ళు బాగుంటారు. నువ్వేమవుతున్నావు, ఇక్కడ డౌన్ఫాల్ అవుతున్నావు. అదే నువ్వు క్షమించి వదిలేసావనుకో, వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. అంటే పతనం ఇన్ ద సెన్స్ ఏంటంటే తెలుసుకోవడం మొదలుపెట్టు. అందుకని ఎప్పుడైతే ఆవిడ క్షమించి వదిలేస్తుందో శ్రీకృష్ణుడు ఆయన స్టోరీ స్టార్ట్ చేస్తాడు. అంటే మనము మన ఆలోచన నుంచి వాళ్ళని విడుదల చేసేసేయాలి. సో అలాగే ఎందుకంటే ఈ ఫర్గ్యూనెస్ అనేది ఏం చేస్తుందంటే, క్షమాపణ అనేది నా వల్ల బాధపడిన వాళ్ళని బాధపడిన వాళ్ళని క్షమాపణ కోరుతున్నాను, నన్ను బాధ పెట్టిన వాళ్ళని క్షమించేస్తున్నాను అని ఒక్కసారి మీ మనసులో మీరు అనుకున్నారనుకోండి, ఎవరో ఒకరు మనం బాధ పెడతారు, వాళ్ళని క్షమించి వదిలేసేయండి, వాళ్ళ గురించి ఆలోచన మీకు ఉండదు, ఇంకా మీ పని మీరు సక్రమంగా చేసుకుంటారు. ఈ క్షమించడం అనేది ఎప్పుడైతే ఉండదో మీకు, మీ యొక్క ఆలోచన అంతా కూడా వాళ్ళే నిండిపోతారు, స్ట్రెస్ అయిపోతారు మీరు. వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని ఏం అనాలి, వాళ్ళతో ఎలా ఇచ్చేయాలి, వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది తప్ప నీ గోల్ ఏంటి, నువ్వు ఏం అవ్వాలని అనుకున్నావు, నీకు ఈ ఆలోచన అడ్డంకా కదా. ఒకరి గురించి ఆలోచించుతూ కూర్చుంటే నీకు ఒక డే అంతా వేస్ట్ అక్కడ. ఈ డేలో నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో వాళ్ళ గురించి మరి ఎందుకు మాట్లాడుతున్నావు? 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, క్షమించడమా లేదా వాళ్ళ గురించి ఆలోచించి నేను పతనం అవడమా, ఏది బాగుంటుంది? ఒకసారి వాళ్ళని క్షమించి వదిలేసే, వాళ్ళ ఆలోచన తీసేసి నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుని నువ్వు ఎదిగినప్పుడు నీ ఎదుగుదల చూసి వాళ్ళు డిప్రెస్ అవుతారు. నిన్ను ఎగతాళి చేసినోడు కూడా ఏమవుతాడు, అక్కడ డిప్రెస్ అయిపోతాడు. కాబట్టి క్షమాగుణం అనేది ఏం చేస్తుంది, నీలోని పాజిటివిటీని పెంచుతుంది, అవతల వాడి మీద ఉన్న నెగిటివ్ థాట్ని తీసేస్తుంది. నువ్వు మరింత ముందుకెళ్ళాలంటే నీ దారిలో వచ్చిన అడ్డంకులన్నిటిని నువ్వు క్షమించి వదిలేసే, అప్పుడే నువ్వు ముందుకెళ్ళగలవు. ఈవెన్ కర్మ సిద్ధాంతంలో కూడా ఎప్పుడైతే నువ్వు క్షమాగుణాన్ని నేర్చుకుంటావో,
నిన్ను ఆ భగవంతుడు క్షమించేస్తాడు. క్షమించేసి కర్రతో కొట్టాల్సింది పుల్లతో కొడతాడు, తగ్గిపోతుంది. అక్కడ కూడా కర్మని తీసేస్తాడు అనమాట. సో నువ్వు ఎలా ఉండాలి అక్కడ, ఫర్గ్యూనెస్ అనేది ఎలా ఉండాలి? ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నేను క్షమించేస్తున్నాను, వీళ్ళు నన్ను తిట్టారా సర్లే పోన్లే అని వదిలేసావనుకో, నీకు వాళ్ళ గురించి ఆలోచన, నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటావు. వాళ్ళు నన్ను తిట్టారా, ఎందుకు తిట్టారు, నేను ఏం చేశానని తిట్టారు, ఇలా మాట్లాడచ్చు. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. యు హ్యావ్ టు స్టోర్ ద ఎనర్జీ, నీ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. ఎందుకు, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. అన్నెసరీ థింగ్స్ నువ్వు థింక్ చేయాల్సిన అవసరం లేదు. నీ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేయాలి, పాజిటివ్గా వెళ్ళాలి. వాళ్ళ గురించి ఆలోచన నీకు అనవసరం. నువ్వు పైకి వెళ్ళాలనంటే కొన్ని విషయాలు వదిలేయాలి. ఎప్పుడైతే వదలడం స్టార్ట్ చేస్తామో మనం పైకి ఎక్కడం స్టార్ట్ అవుతాం. అంతేగాని పైన ఉన్నోడు ఇలా అన్నాడు నేను పైకి ఎక్కను, పైన ఉన్నోడు ఇలా అన్నాడు అంటే నువ్వు పైకి ఎక్కలేవు అప్పుడు. సో ఫర్గ్యూనెస్ విల్ గివ్ యూ. ఇలాగే ఒక స్టోరీ ఉంటుందండి. ఒకరోజు ఒక అమ్మాయి ఆర్ఫనేజ్కి వెళ్తుంది. ఆర్ఫనేజ్కి వెళ్తే అబ్బాయి మూగ చెవుడు, కానీ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు నువ్వు అని అడుగుతుంది. అంటే చెప్తాడనమాట, మా అమ్మ నన్ను కనగానే వదిలేసింది, నన్ను చెత్తకుప్పలో పడేసింది, అయినా నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకు, నేను మా అమ్మను క్షమించేశా. ఆ థాట్ అతనిలో ఉంటే అతను ఇంకా జీవశ్రమం అయిపోతాడు. కానీ ఏం చేశాడు, క్షమించి వదిలేశాడు. ఆ క్షమాగుణానికి ఎంతో వాల్యూ ఉంటుందన్నమాట. మనకు ఎవరైనా ఒక పొరపాటున ఎవరైనా హాని చేశారా, క్షమించి వదిలేసాను అంటే ఎంత మరీ పెద్ద పెద్ద తప్పులు నేను క్షమించేసేలా వాళ్ళు రిపీటెడ్గా చేస్తున్నారంటే, రిపీటెడ్గా చేసినప్పుడు తగిన బుద్ధి చెప్పాలి మనం. ఒకసారి రెండుసార్లు మనం క్షమించి వదిలేసేయాలి. మనం ఎప్పుడైతే వదిలేస్తామో మన లైఫ్ హ్యాపీగా ఉండడానికి మనకి భగవంతుడు సహాయం చేస్తాడనమాట. అంటే మన ఎదుగుదల చూసి మన ఎదుగుదల వల్ల వచ్చేటటువంటి స్టోరీని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని మనం ఇదేమనుకోండి, కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఇందంటూ ఉంటుంది. అది ఎప్పుడు వదిలేస్తుందో తెలియదు, అవునా కదా. సో ఫర్గివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మనం ఒప్పనొప్పన టెక్నిక్లో కూడా చెప్పాం, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, అమ్మా నీ యందు నేను ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. సో ఆ క్షమాపణ అడగడం కానీ క్షమించడం కానీ మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో మన లైఫ్ చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, క్షమించేసి వదిలేసేయండి. దాన్ని పట్టుకొని డ్రాగ్ ఆన్ చేసి తెగే వాళ్ళకు లాగుతుంటారు, అది కరెక్ట్ కాదు. సో క్షమాగుణం అనేది మనం నేర్చుకుంటే లైఫ్లోని చాలా బాగుంటుంది. కొన్ని కర్మల వల్ల కూడా డబ్బు ఆగుతుందండి, కొన్ని కర్మల వల్ల కూడా మనకు మనలో బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇలా చేయడం వల్ల ఆ బ్లాక్ని మనం ఎరాడికేట్ చేసుకోవచ్చు. షూర్ మ్యామ్. అంటే ఒక మనిషి మీద మనం ఒక విధమైనటువంటి నెగిటివ్ థాట్ని పెట్టేసుకుంటాం, వాళ్ళని క్షమించి వదిలేసేయండి. వాళ్ళని ఒక 4 సార్లు క్షమించేసాము, వాళ్ళని నేను బాధ పెట్టినందుకు క్షమాపణ కోరుతున్నాను అని చెప్పేసేయండి. రోజునే మనం ఎదగడం స్టార్ట్ అవుతాం. ప్రతి లైఫ్లోనే ప్రతి ఒక్కరికి ఉంటారు అలాంటి వాళ్ళు. వాళ్ళని ఎప్పుడైతే మనం క్షమించి వదిలేస్తామో మన లైఫ్ ముందుకెళ్ళడానికి లిఫ్ట్ దొరుకుతుంది, లేకపోతే ఆ లిఫ్ట్లోనే అక్కడే కూర్చోవాలి మనం. సో అలా కాకుండా ఫర్గివ్నెస్ అనేది మనం నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే ఉమాశంకరి మేడంని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అఫర్మేషన్స్కి సంబంధించి, దాంతోపాటు ఈ మధ్య కాలంలో బిజినెస్ ఐడియాస్ని కూడా ఇస్తున్నారు, అండ్ కొంతమందికి అఫర్మేషన్స్లో కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు డౌట్స్ గురించి. పర్సనల్గా క్లాస్ కావాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.